హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత్ యాంగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మధ్య ఆంజనేయస్వామి వారి గుడి గురించి తెలుసుకుందాం. అసలు ఈ గుడి ఎక్కడుంది, ఎలా వెళ్ళాలో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం ఎర్రకాలు ఒడ్డున గురువాయిగూడెం అనే గ్రామంలో మధ్య ఆంజనేయస్వామి గుడి ఉంది. మధ్య చెట్టు మొదలలో వెలిసి ఉండటం వలన ఈ ఆంజనేయస్వామి వారికి మధ్య ఆంజనేయస్వామి అని పేరు వచ్చింది. సీత అన్వేషణలో భాగంగా లంకకు చేరుకున్న హనుమాన్ పరాక్రమాన్ని, బుద్ధిబలాన్ని ప్రత్యక్షంగా చూసిన రావణుడి సైన్యంలో మధ్యుడు అనే అసురుడు స్వామివారికి బద్దుడయ్యాడు. నిత్యం ఆంజనేయస్వామి వారిని ఆరాధిస్తూ జీవనం సాగించేవాడు. శత్రు పక్షంలో ఉన్నందువలన స్వామివారిని నేరుగా దర్శించే భాగ్యం అతడికి లేకపోయింది. హనుమాన్ సైన్యానికి ఎదురెళ్ళి మధ్యుడు వీరమరణం పొందాడని పురాణాలు పేర్కొంటున్నాయి. కలియుగంలో మధ్యుడిగా జన్మించి భక్తి భావంతో జీవిస్తూ ఎర్ర కాలు ఒడ్డున తపస్సు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు కాలువలో స్నానం చేసి స్వామివారిని పూజించేవాడు. ఒకరోజు కాలువలో స్నానం చేసి వస్తూ ఉండగా కింద పడబోయే సమయంలో ఎవరో పట్టుకొని ఆపినట్టు అనిపిస్తుంది. తిరిగి చూస్తే ఒక వానర మధ్యుడు చెయ్యి పట్టుకొని ఒడ్డుకు తీసుకువచ్చి సపర్యాలు చేస్తూ ఉంటే మధ్యుడికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అలా ప్రతిరోజు వానరం మధ్యుడికి సపర్యాలు చేస్తూ ఉంటుంది. మధ్యుడు వానరాన్ని ఆంజనేయస్వామిగా గుర్తించి, ఇన్ని రోజులు మీతో నేను సేవలు చేయించుకుంటున్నాను అని స్వామివారి పాదాల వద్ద ఏడుస్తూ ఉంటాడు. అప్పుడు ఆంజనేయస్వామి ప్రత్యక్షమయ్యి, నీ తప్పు ఏమీ లేదు, నేనే నీ బతికి మంచి సేవలు చేశానని అంటారు. ఆంజనేయస్వామి మధ్యుడిని ఏమైనా వరం కోరుకో అంటే మీరు ఎప్పుడూ నా చెంతనే ఉండాలని కోరుకుంటాడు. అప్పుడు ఆంజనేయస్వామి, నువ్వు ఇక్కడ మధ్య చెట్టుగా అవతరించు, నీ మొదల్లో శిలారూపంలో వెలుస్తానని చెప్పి అలానే వెలుస్తారు.